ఇరాన్ మొన్ననే ఒక దాడికి పాల్పడింది. ఆ దాడి తర్వాత ఇజ్రాయెల్ ఈలోపు ప్రిపేర్ అయ్యేలోపు మళ్ళీ దాడి చేసింది. ఈలోపుగా ఇప్పుడు ఇరాన్ అమెరికాకి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగగానే అమెరికా ఇజ్రాయెల్తో మాట్లాడుతోంది, ఏ క్షణంలోనైనా సరే రిటాలియేషన్ అటాక్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నటువంటిది అందరికీ అర్థమవుతుంది. దీన్ని కవర్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే ఇరాన్ వాళ్ళు, మేము అమెరికాను కూడా టార్గెట్ చేయగలిగినటువంటి శక్తి మా దగ్గర ఉంది, అమెరికాను కూడా దెబ్బతీయగలిగినటువంటి ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, అమెరికాను విధ్వంసం చేయగలిగినటువంటి క్షిపణులు మా దగ్గర ఉన్నాయి, మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి, ఇందులో జోక్యం చేసుకోవద్దు, ఇజ్రాయెల్ మేము చూసుకుంటాం, మా సార్వభౌమ అధికారానికి ఇజ్రాయెల్ దెబ్బకొట్టింది కాబట్టి మేము రిటాలియేషన్ అటాక్ ఇచ్చాం, అలాంటి దాంట్లో మీరు జోక్యం చేసుకుని అటువైపు ఉండడానికి వీల్లేదు అంటూ చెప్తోంది. మరి అమెరికా వీళ్ళ మాటలకి తలవొగ్గి ఆగుతుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే అమెరికా ఏం చెప్పింది, డిఫెండ్ చేస్తానంది. అంటే అమెరికా ఇదే ఇజ్రాయెల్ మీదకి ఎవరన్నా మిస్సైళ్లు వేస్తే ఆపుతానంది, కానీ మరొకటి కాదు. ఇప్పుడు మరి ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.